పురుషుడికి ఏదైనా ఆపద వచ్చి తప్పినప్పుడు వాడు పెళ్ళాం తాడు గట్టిదని అంటారు. ఎందుకని? ఎందుకు అంటే వివాహ సమయంలో పెండ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో ఈ మంత్రం చదువుతూ ప్రేమగా పెద్దలందరి సమక్షంలో తాళి కడతాడు. మాంగల్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బద్నామీ శుభగే త్వంజీవ శరదాం శతం అనే వేదమంత్రాల మధ్య మూడు ముళ్ళు వేస్తాడు. ఆ మంత్రానికి అర్థం, ఓ అదృష్టవంతురాలా, నేను నీతో చిరకాలం జీవించుటకు ఈ పవిత్రమైన మంగళసూత్రాన్ని నీ కంఠమందు బంధిస్తున్నాను. నీవు సుమంగళిగా 100 సంవత్సరాల పైన జీవించు అని అర్థం. మంగళసూత్ర శక్తి ఏపాటిదో పార్వతికి సంపూర్ణంగా తెలుసు. అందుకే అమృతం కోసం సముద్రాన్ని మదించే సమయంలో వచ్చిన కాలపూట విషాన్ని శివుణ్ణి మింగమని పార్వతే స్వయంగా చెప్పింది. కరుడు కూడా ఆ భయంకర కాలకూట విషానికి బలి కావలసింది, కానీ పార్వతీదేవి మంగళసూత్ర మహిమతో బ్రతికాడు. అందుకే వివాహ సమయంలో గౌరీ పూజ చేయిస్తారు వధువుతో. ఇదండి తాళి మహిమ. శ్రీమాత్రే నమః.